అబ్బాయి నాకు ఈ స్కూల్ నచ్చలేదు ఏమా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు హలో మీ చెల్లి నాకు నచ్చలేదు వాట్ అవును నచ్చలేదు దట్స్ ఆల్ బాబాయ్ ఏంటి నాకు ఈ స్కూల్ నచ్చలేదు ఏదో నచ్చలేదు ఏ రోగం కలర్ తక్కువ హైట్ తక్కువ అందం తక్కువ ఎందుకు నచ్చలేదు నచ్చలేదని చెప్తే ఎందుకు అంత విసుగు నాకు చాలా నచ్చలేదు నీ వంట నచ్చలేదు అయితే మార్చేస్తానా అదేంటి బాబా మా అక్క వంటల్ని తెగ పొగుడతావుగా ఇప్పుడు నచ్చలేదు దట్స్ ఆల్ అయినా నువ్వు ఇంత కటుగా చెప్పడం నాకు అసలు నచ్చలేదనే ఓహో నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా అసలు నువ్వు నాకు నచ్చలేదు బావా గారికి కోపం నో నో నాకు నచ్చలే అన్నయ్య అందరూ నచ్చలేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు అదేంటి నచ్చలేదా ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చావనంటే నేను నచ్చలేదని చెప్తాను ఏ తప్ప చెప్పన్నయ్య నీ ఇష్టమమ్మా నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాడే వరుడు అవ్వాలని ఆశపడ్డాడు పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా పెద్దోజనకి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా నన్నైతే ఓ 40 మంది రిజెక్ట్ చేశారు నా కర్మ గాలి ఇదిగో మా చెల్లెలికి పాటలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను ఇప్పుడు మీ అక్కే ఉంది ఎయిర్ హోస్టెస్ రెండు సార్లు కర్మగాలి ఫ్లైట్ ఎక్కింది ఇండియన్ ఎయిర్లైన్స్ మూడు సార్లు నవ్వింది నాలుగు సార్లు చాక్లెట్ ఇచ్చింది పడిపోయాను కొన్నప్పుడు నచ్చుతాయి ఇప్పుడు నచ్చవు ఏం చేస్తాం వదిలేలేం కదా అడ్జస్ట్ అయిపోవాలి మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మారిపో థాంక్స్ ఆంటీ నచ్చలేదని ఫోన్ చేస్తే ఏ ఆడపిల్లైనా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్య నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను అందరికి నచ్చాలని రూల్ లేదన్నయ్య బీ కూల్ నీకు నచ్చిన వాడు నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా అక్కగారు బావగారు వదిన గారు అన్నయ్య గారు ఓ మీరు ఇక్కడే ఉన్నారా ఇది మా ఇల్లు ప్రసాదం పాతోసం ఈ మానవుడు బహు తెలివిగా అక్క పావా అంటూ సంబంధములు కలుపుకుంటున్నాడు రండి మీ ఫ్రెండ్ రాలేదా నచ్చిందని చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని పంపించాడా నువ్వెందుకు వచ్చావు మీరు 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 అందరూ ఒకసారి ఇలా రండి మానవుడు తన తప్పు తెలుసుకుని ఆ స్త్రీ పాదముల చెంత చేరినాడు అప్పుడే ఏమైనది జరగబోనది చూడు జగన్నాథ మీకెప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఏమని తిడతారు వేధావా మీరు గాడిద దున్నపోత చాలు లేడీస్ మీరు కూడా తిట్టండి నీచుడా మీరు దుర్మార్గుడా దౌర్భాగ్యుడా సరిగ్గా తిట్టడం కూడా రాని మంచి ఫ్యామిలీ అండి మీది మీ ఫ్యామిలీకి నేను చేసిన పాపానికి నన్ను క్షమించకండి రాళ్లతో కొట్టండి ఏమైంది ఏం తక్కువ సార్ మన లక్ష్మికి కళ్ళు చెదిరే అందం చెవులెదిరే గాత్రం మనసు బెదిరే నిత్యం ఇదేం దిక్కుమాలిన ప్రాసయ్యా ప్రాసను పట్టించుకోకండి ఫీల్ ని ఫాలో అవ్వండి చాలు మన లక్ష్మిని సారీ మన లక్ష్మిని చూస్తుంటే తాజ్ మహల్ ముందు వెన్నెల రాత్రుల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటున్నట్టు ద్రాక్ష తోటలో దారి తెప్పిపోయి దానిమ్మ రసం తాగుతున్నట్టు హలో నువ్వేం చెప్దామని వచ్చావు ఎందుకు సార్ మగాళ్ళంతా ఎలా ఉంటారు మళ్ళా పాస్ట్ ఎందుకు ఆలోచించరు అసలు ఏమైంది నా ఫ్రెండ్ మన లక్ష్మిని రిజెక్ట్ చేశాడు అలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను చెప్పు తీసి కొట్టాలి పెళ్లి చూపిన తర్వాత నన్ను పవిత్రమైన ప్లేస్ తీసుకెళ్తానని భార్య తీసుకెళ్లాడు తాగడానిక అక్కడ తాగుతారని తాగితే వాగుతారని నాకు నిన్ననే తెలిసింది తాగిన మత్తులో మన లక్ష్మి గురించి నానా మాట్లాడినాడు పాడే పిల్ల పాడు పిల్లట పొరపాటు తన స్టేజ్ మీద పాడితే ఎవరైనా గోకితే గోకడం అంటే ఏంటి అది మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కి అర్థం కదలండి వాడే హలో గోపియే కదా చెప్పరా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా చేసుకోరా సుఖపడతావు ఇలాంటి అమ్మాయి అందరికి దొరకదురా ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా గత జన్మ పుణ్యం కారణంగానే నీకు ఇంత మంచి అమ్మాయి దొరికింది నువ్వేంట్రా అంత బతిమాలతనో బతిమాలకి ఇంకేం చేయమంటావరా కావాలంటే నీ కాళ్ళు కూడా పెట్టుకుంటానరా నువ్వు అంతగా బతిమాలాలా నేను ఈ అమ్మాయినే చేసుకుంటానే అతని రిక్వెస్ట్ చేయక్కర్లేదు కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను
అతన్ని పెళ్లి చేసుకోమనా? కాదు, నన్ను పెళ్లి చేసుకోమని. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి అలా ఆలోచించడం తప్పనుకున్నాను. ఒకడొక షాప్ కి వెళ్తాడు, ఒక వస్తువును కొందాం వద్దని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినంతసేపు ఆ వస్తువు తందే. వన్స్ వద్దని డిసైడ్ అయితే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వచ్చి మీ మీద హ్యాండ్ కట్ ఫేస్ తీసేశాడు. నేను ఇప్పుడు టవలేస్తున్నాను. ఇదేంది కుమార్ పోలికే? నేను పెద్ద తెలివైన ఉండి కదా బాబా, జస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ ని. నా ఫీలింగ్స్ ని పోయిట్రీలో మిక్స్ చేసి చెప్పలేనక్క. ఇంతవరకు నేను పరాయి ఆడదాన్ని కన్నెత్తి కనీసం ఫోటో కూడా చూడలేదు. విన్నారా నాదా, పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదట. అలాంటిది మొట్టమొదటిసారి నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో మీ చెల్లిని చూశాను. జీవితంలో నాకు ఒకే సెంటిమెంట్ ఉండేది, మొట్టమొదటిసారి పెళ్లి చూపులో చూసిన అమ్మాయినే ఓకే చేయాలని. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ డాన్స్, దట్స్ వై లవ్ లక్ష్మి. భర్తగా మీ చెల్లెలకి నేను సూట్ కాకపోవచ్చు, కానీ ఈ దేవతను ఆరాధించే పూజారి కాగలను. మీకెవరికి అభ్యంతరం లేకపోతే ఆ పూజారి పాత్ర నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మీరు ఎలా అంటే అలా అన్నయ్య, మీ ఇష్టం. భాష నీచంగా ఉన్నా భావం కొంత అర్థం అవుతుంది. అంటే కుర్రోడు పెద్ద అందంగా లేకపోయినా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నువ్వు ముందు లక్ష్మి అభిప్రాయం కనుక్కోండి. నీ ఇష్టం అనే మాట కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా. నీ ఇష్టం అన్నయ్య. నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండైపోయింది. బండకు కూడా గుండె పోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా, అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను. ఆ మాట చాలదే ఏంటరా గుండె పోటు రావడానికి. అయితే పదరా, అర్జెంట్ గా వెళ్లి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే, నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదేముందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి పన్నెండో పన్ను బాగాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాగాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాగాలేదని, 2 సంవత్సరాల్లో 200 సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న? చూడండి, కానీ నేను పెళ్లిని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే, నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, ముగ్గురు మొగుళ్ళున్నా నలుగురు పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న, మీకు నా మీద ఇంత ప్రేమ? దారిద్ర్యం వదులుతుందని. ఒక్కసారి హ్యాండ్ ఇవ్వరా? ఇన్నాడు నీ తలతిక్ అనుకున్నాను గాని నీ తపనేమిటో ఇప్పుడు అర్థమైంది. బంగారు బొమ్మని అనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మా ఇంటికి కొలను తెచ్చుకొని తొందర పెడుతున్నట్టుంది. ఒక విధంగా అది నిజమే, కానీ అసలు విషయం ఏంటంటే నీ పేరు గోపి. అంటే గోడ మీద పిల్లి. 1000 మంది ఆడపిల్లలకైనా పెళ్లి చేయడం మనిషి తరమేమో గాని నీలాంటి పిల్లికి పెళ్లి చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ తరమే కాదట. కలికాలం.